नमो वेंकटेशाय स्वात्मवचोलंकरणा स्वात्ममायालंकषणा गोविंदा गोविंदा गतनिबिडतमिस्रं गानगेयंत्वजस्रं गिरिशनिभृतरूपं गीतशुद्धस्वरूपं गुरुवचनसुगीतं गूढमात्मप्रतीपं गिरिसदननिकामं गीष्पतिं भावयामः अनि निरंतर हृदंतर निवासी अगर श्री वेंकटेश्वर स्वामी वारे भक्ति नमस्कू श्रीशुकल उपदेश श्रीमद्भागवत महाग्रंथम ओक अध्ययन कार्यक्रम सायंकाल वे मन प्रारंभ प्रारंभ में यथा प्रकार आचार्य वारों तो कल प्रार्थना श्लोक संकल्पवाक्य चुकनी कार्यक्रम के मंगलाचरण चुस्म श्री गुरु प्रार्थना गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीनिवास प्रार्थना शेषतल्पविरक्ताय शेषशैलनिवासिने शेषजीवानुरक्ताय श्रीनिवासाय ते नमः अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्रीपद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थम् विद्याभिवृद्ध्यर्थम् भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसम्पत्समृद्ध्यर्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमद्भागवतपाठम् करिष्यामहे अस्य श्रीमद्भागवतस्तोत्रमहामन्त्रस्य नारद ऋषिः बृहती छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजम् भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानम् नारायणाख्यघनपादपबद्धदेहा व्यासप्रवालशुककोरकसूतपुष्पा लीलाकथावगतभूमयशस्सुगन्धा वल्लीमिमां भजत भागवताभिधेयम् श्री गुरुभ्यो नमः परीक्षित गारु श्री शुक्ल वारिनि प्रश्नलु वेशारु ई सृष्टि मोत्तं एक्कडि नुंचि बयलुदेरिंदि ए तत्वं द्वारा इदि निलबडुतोंदि चिवरिकि एक्कड कलिसिपोतोंदि एवरु दीनि अंतटिनि चेस्तुन्नारु आ तत्वान्नि गुरिंचि नाकु चेप्पवलसिंदि अनि अडिगाडु దానికి సమాధానాన్ని శ్రీ శుకుల వారు మొదలుపెట్టారు మొదలుపెట్టి సమాధానం నిర్విఘ్నంగా సాగటం కోసం పరమాత్మను రకరకాల భావాలతో నమస్కారం చేసుకోవటం అనేది చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే
పరీక్షిత్తు గారు అడిగింది పరమాత్మను గురించి. ఆ పరమాత్మను గురించి చెప్పాలి అంటే ముందు పరమాత్మ మనసులో నిలవాలి. నిలవాలి అంటే ఆ పరమాత్మే అనుగ్రహించాలి అనే భావం వచ్చేటట్లుగా యదంఘ్రియభిధ్యాన సమాధి దౌతయ ధియాను పశ్యంతి తత్వమాత్మనః వదంతి చైతత్ కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం అని చెప్పారు. ఆ పరమాత్మ తత్వజ్ఞానం మనసులో రావాలి అంటే మనస్సు పరిశుద్ధమవ్వాలి. మనస్సు పరిశుద్ధమవ్వాలి అంటే ఆ పరమాత్మనే ధ్యానం చేసుకోవాలి. ఆ పరమాత్మ పాదారవింద ధ్యానం అనేటువంటి నీరు మనసులోకి చేరితే దాని ద్వారా వచ్చినటువంటి సమాధి అనేటువంటి నీరు చేరినట్లయితే మనస్సు కడిగినట్టు శుద్ధమైపోతుంది. అప్పుడు ఆ తత్వజ్ఞానం ఆ మనసులో వస్తుంది. ఆ తత్వజ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఆ పరమాత్మను గురించి చెప్పగలము, లేకపోతే చెప్పడం చాలా కష్టం. మిగతా కవులు, మహానుభావులు, తెలివైన వాళ్ళు ఆయన్ని తమ తమ ఆలోచనలతో చూసుకుని తమ రుచి ప్రకారం, తమ ప్రతిభ ప్రకారం రకరకాలుగా వర్ణిస్తూ పోతారు. కానీ ఆయన తత్వజ్ఞానం అందాలి, అంది చెప్పాలి అంటే మాత్రం ఆయన యొక్క అనుగ్రహం తప్పనిసరి. దానికోసం ఆయన యొక్క ధ్యానము, సమాధి స్థితి ఇవన్నీ తప్పనిసరి అని చెబుతూ వచ్చి సమే ముకుంద భగవాన్ ప్రసీదతాం, నాయందు కూడా ఆయన ప్రసన్న చిత్తుడై నా మనసులో కూడా ఆయన నెలకొని దీనికి సమాధానం చెప్పించుగాక అనే అర్థంలో పరమాత్మను నమస్కరించుకున్నారు. నమస్కరించుకుని పరమాత్మతత్వాన్ని గురించి చెప్పాలి అంటే ఏవో మామూలు మాటలు మాట్లాడితే సరిపోదు. మామూలు మాటల్లో చెప్పదగిన తత్వం కాదది. దానికి వేదవాక్యాల సహాయం కావాలి. వేదార్థ సారం తెలియాలి. వేదాంతాల యొక్క అభిప్రాయం, తాత్పర్యం చక్కగా అర్థమవ్వాలి. కాబట్టి వీటన్నిటి యొక్క రూపమైనటువంటి బ్రహ్మ సరస్వతి అనే ఇద్దరిని స్మరించుకోకుండా ఆ బ్రహ్మ సరస్వతులను ఆయా కార్యాలకు ప్రేరేపించిన పరమాత్మ యొక్క రూపాన్ని తలుచుకోకుండా ఈ పని చేయలేము అని పై శ్లోకంలో ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యత సమే ఋషీణాం ఋషభ ప్రసీదతాం అని పరమాత్మను ఇంకొక కోణంలో నమస్కరించుకుంటున్నారు. పురా సృష్టికి ముందు సరస్వతి అంటే వేద రూపంలో ఉండేటువంటి సరస్వతి, నాలుగు వేదాల రూపంలో ఉండేటి సరస్వతి, బ్రహ్మగారికి సృష్టి విజ్ఞానాన్ని అందించవలసినటువంటి శబ్దరాశి రూపంలో ఉండేటువంటి సరస్వతి, అజస్య వితన్వత బ్రహ్మగారిని సృష్టించేటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రచోదిత ప్రచోదన మేరకు ఆయన ప్రచోదన చేయగా ఆ సరస్వతి, స్మృతిం హృది వ్యధాత్ ఆ బ్రహ్మగారి యొక్క మనసులో ఆ వేద వాక్యాల యొక్క స్మృతిని తయారు చేసి పెట్టింది. బ్రహ్మగారికి వేదవాక్యాలు స్మరణకు వచ్చేటట్లుగా చేసి పెట్టింది. వేద రూపమైనటువంటి సరస్వతి పరమాత్మ ప్రేరణ చేయగా, పరమాత్మ ప్రచోదన చేయగా బ్రహ్మగారి మనసులో ముందు స్మృతి రూపంగా వెలసింది. ప్రచోదిత ఏన పురా సరస్వతి వితన్వత జస్య సతీం స్మృతిం హృది ఆ మంచి స్మృతిని అడ్డం పెట్టుకునే బ్రహ్మగారు ఈ సృష్టిని మొత్తం చేయగలిగారు. అలాంటి సతీం స్మృతిం హృది వ్యధాత్ ఏ లక్షణమై ఏ రకమైనటువంటి సరస్వతి ఆవిడ, స్వలక్షణ వేదాంగాలలోనూ ఇతర శాస్త్రాలలోనూ చెప్పబడేటువంటి మంచి లక్షణాలతో, తన యొక్క అసలు సిసలు లక్షణాలతో కూడి ఉండేటువంటి సరస్వతి, స్వలక్షణ ప్రాదురభూత్ ఆవిడ మనసులో చక్కగా స్మృతి రూపంలో పుట్టుకొచ్చింది. అదే సమయంలో ప్రాదురభూత్ కిల ఆస్యత ఆయన ముఖం నుండి కూడా అదే సరస్వతి జాలువారింది. ఆయన హృదయంలోనూ ఆయన ముఖం నుండి సమానమైనటువంటి ఈ వేద రూపమైనటువంటి సరస్వతి బయలుదేరింది. బ్రహ్మగారి యొక్క స్మృతికి సరస్వతి కారణం అని అనుకుంటే, బ్రహ్మగారి నోట్లోంచి వేదవాక్యాలు బయటికి దొరలటానికి సరస్వతి, ఆ వేదరూపమైన సరస్వతే కారణం అని అనుకుంటే,
ఆ వేద రూపమైన సరస్వతిని కూడా ప్రచోదన చేయగలిగేటువంటి వాడు ఆ పరమాత్మ. సమే అటువంటి పరమాత్మ ఋషీణాం ఋషభః, జ్ఞానవంతులలో కల్లా శ్రేష్ఠుడు, జ్ఞానదాతలలో కల్లా కూడా శ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మ. మే ప్రసీదతాం, నాయందు ప్రసన్న బుద్ధితో ఉండుగాక, నన్ను అనుగ్రహించుగాక అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు. చెప్పాలి అంటే మాటలు కావాలి, మాటలు కావాలి అంటే సరస్వతి హృదయంలో నుంచి నోట్లోకి, నోట్లోంచి బయటకి దొరలాలి. దొరలాలి అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేనిదే బ్రహ్మగారి హృదయంలో కూడా ఈ సరస్వతి భాషించదు, బ్రహ్మగారి నోట్లోంచి కూడా ఈ సరస్వతి బయటికి రాదు. అలాంటి పరమాత్మ ఆయన. ఆయన నాయందు అనుగ్రహంతో ఉన్నట్లయితే చెప్పటం అనేది సంభవిస్తుంది అని శ్రీ శుకుల వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే పరమాత్మ నమస్కారాన్ని కూడా చేసుకుంటున్నారు. ప్రచోదిత ఏన పురా సరస్వతి వితన్వత జస్య సతీం స్మృతిం హృది స్వలక్షణ ప్రాదురభూత్ కిలాస్యత సమే ఋషీణాం ఋషభ ప్రసీదతాం అని. అంతేకాదు, ఆయన బ్రహ్మగారిని అనుగ్రహించాడు అని చెప్పుకోవటంతో సరిపోదు, నన్ను అనుగ్రహించాలి అని కూడా చెప్పుకుని తీరాలి. అది ఎలా చెప్పుకోవాలి అంటే, భూతైర్ మహద్భిర్ ఇమాః పురో విభుః నిర్మాయ శేతే యదమూషు పూరుషః భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలంకృషిష్ట భగవాన్ వచాంసి మే అనే రూపంలో ప్రార్థించుకోవాలి అని శ్రీ శుకుల వారు అంటున్నారు. భూతైర్ మహద్భిః, మహత్తత్వము అహంకారము పంచమహాభూతాలు ఇలాంటి వాటన్నిటినీ సృష్టించి, ఆ సృష్టించినటువంటి ఆ పంచమహాభూతాలతోనూ వాటితోనూ మళ్ళీ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని సృష్టి చేసి, ఆ భౌతికమైన ప్రపంచంలో మళ్ళీ మానవ శరీరం మొదలైనటువంటి శరీరాలను కూడా సృష్టి చేసి, ఆ సృష్టి చేసినటువంటి శరీరాల్లోకి తానే ప్రవేశిస్తున్నాడు. భూతైర్ మహద్భిః య ఇమాః పురః విభుః నిర్మాయ శేతే, మనకుండేటువంటి శరీరాలన్నిటినీ ఆయనే సృష్టి చేశాడు. ఆ సృష్టికి వీలైన లోకాలను సృష్టి చేశాడు. దానికి ముందుండేటువంటి భూత సృష్టి, దాని వెనకాల ఉండేటువంటి మహత్తత్వ అహంకారాది సృష్టి వీటన్నిటినీ చేశాడు. చేసి ఎక్కడా చోటు దొరకనట్లుగా మానవ శరీరాలలోనే లేదా ప్రాణుల యొక్క శరీరాలలోనే ప్రధానంగా ఉంటూ వస్తున్నాడు. నిర్మాయ శేతే యదమూషు పురుషః, తానే సృష్టి చేసినటువంటి ఈ శరీరాలలో మళ్ళీ అంతర్యామి రూపంలో తానే ఉంటున్నాడు. అమూషు పురుషః, అందువలనే ఆయనకి పురుషః అని పేరుంది. పురుషు శేతే ఇది పురుషః అని అంటారు. పురుషు నగరాల్లాంటి శరీరాలలో ఆయన శేతే అంతర్యామిగా లోపల ఉంటున్నాడు. సరిగ్గా కనబడడు కానీ ఉన్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది. అలా ఉంటాడు కాబట్టే ఆయనకు పురుష అని పేరుంది. దాన్ని కొంచెం మారిస్తే పురుషగా కూడా అవుతోంది. అలా తాను సృష్టి చేసిన శరీరాలలో తానే నివాసం ఉండేటువంటి ఒక అపూర్వమైన ప్రక్రియను ఆయన చేపట్టాడు. ఇంతేకాదు, ఆయన ఈ శరీరంలో ఉండి ఈ శరీరంలో తన అంశ అయినటువంటి జీవుడికి కర్మఫలాలను అనుభవించేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆ కర్మఫలాలను తానే గుణాల యొక్క ప్రభావాలుగా సృష్టి చేసి పెడుతున్నాడు బయట. అవే గుణాల యొక్క ప్రభావాల ద్వారా జీవుడికి ఆ కర్మఫల భోగం వచ్చేటట్లు చూసుకుంటున్నాడు. భుంక్తే గుణాన్, ఆ గుణాలు ప్రధానంగా 11+5, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు అనేటువంటి 11. అదే సమయంలో 11 కాక ఇంకొక 5 అయినటువంటి పంచభూతాలు అనే ఆ 16 కూడా ఈ జీవుడు అనుభవించేటట్లు చేస్తున్నాడు. భుంక్తే గుణాన్ షోడశ, మళ్ళీ షోడశాత్మక, తానే ఆ షోడశ స్వరూపంలో కూడా వెలసి ఉన్నాడు. తానే భోగానికి సాధనాలుగా ఉండేటువంటి, భోగానికి వీలుగా ఉండేటువంటి పదార్థాల రూపంలో ఉన్నాడు. భోగానికి వీలైనటువంటి శరీరంలో తానే చేరి ఉన్నాడు.
భోగాన్ని అనుభవించవలసినటువంటి జీవుడికి భోగాన్ని తానే ప్రసాదిస్తున్నాడు. భుక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః అమూషు శేతే అని అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి తానే ఉండి తానే అన్ని పనులు చేస్తున్నాడు. ఇంత పనులు చేసేటువంటి ఆ మహానుభావుడు, ఇన్ని శరీరాలలో ఉండేటువంటి మహానుభావుడు, ఈ శరీరాలను సృష్టి చేసి వాటిని పాలించి వాటి సమయం పూర్తయిపోతూనే వాటిని కూడా కలిపేసేటువంటి ఆ మహానుభావుడు సహా అలంకృషిష్ట భగవాన్ వచాంసిమే, నా యొక్క మాటలలో ఆయన నిలబడుగాక, నా యొక్క మాటలకు అలంకారమై ఆయన నిలబడుగాక, నా యొక్క మాటలను ఆయన అలంకరించుగాక అని శ్రీ శుక్ల వారు ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు. ఆయనే వచ్చి ఆ మాటలను అలంకరించందే, ఆ మాటలకు అలంకారాన్ని ఆయన తీసుకురానిదే, ఆయన తత్వాన్ని మాటలతో వర్ణించటం అనేది అసాధ్యం. ఎందుకంటే మాటలకు అందని వాడు ఆయన, మాటలకు అందని ఆ పరమాత్మను గురించి చెప్పేటువంటి మాటలను ఆ పరమాత్మే అలంకరించి తీరాలి, ఆ పరమాత్మే అనుగ్రహించి తీరాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భూతైర్మహద్భిర్య ఇమాః పురో విభుః నిర్మాయ శేతే యద మూషు పురుష భుక్తే గుణాన్ షోడశ షోడశాత్మక సోలంకృషిష్ట భగవాన్ వచాంసిమే అనే ఈ శ్లోకంలో. మరైతే బ్రహ్మగారు సరస్వతి అన్నారు, ఆ బ్రహ్మగారికి సరస్వతికి కూడా ప్రచోదన చేసేవాడు పరమాత్మ అన్నారు, నా యొక్క వాక్యాలలో కూడా అదే పరమాత్మ ఉండాలి అని ప్రార్థన చేశారు. ఇంత చేసిన తరువాత ఆ పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేసినటువంటి గురువును స్మరించకుండా పోతే ఈ ప్రార్థనకు అసలు ఏమాత్రం అర్థం ఉండదు అనే విషయాన్ని గుర్తిస్తూ నమస్తస్మై భగవతే వేదవ్యాసాయ వేధసే పపుర్జ్ఞానమయం సౌమ్యాహ యన్ముఖాంబురుహాసవం అని తన గురువుగారైనటువంటి వేదవ్యాస మహర్షిని కూడా స్మరించుకుంటూ ఆయనకు కూడా నమస్కారాన్ని అందిస్తున్నారు. నమస్తస్మై భగవతే, భగవతే పూజనీయుడైనటువంటి వేదవ్యాసాయ వేదవ్యాసుడికి, వేధసే బ్రహ్మగారిలాంటి సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి ఆ వేదవ్యాసుడికి నమః నమస్కారము. పపుర్ జ్ఞానమయం సౌమ్యాహ యన్ముఖాంబురుహాసవం, సౌమ్యాహ ఆయన యందు భక్తితో ఉండేటువంటి వాళ్ళు, ఆయన యొక్క శిష్యులు వినీతులు వీరందరూ కూడా సౌమ్యమైనటువంటి మంచి మనస్సుతో ఉండేవారందరూ కూడా, యన్ముఖాంబురుహాసవం ఆయన యొక్క ముఖారవిందం నుండి జాలువారేటువంటి తేనెను, జ్ఞానమయమైనటువంటి తేనెను, జ్ఞాన రూపంలో ఉండేటువంటి తేనెను పపుహు చక్కగా తాగేశారు. ఆయన తన ముఖం నుండి నిరంతరం జ్ఞానాన్ని ప్రవహింపజేస్తూనే ఉంటాడు, ఆ జ్ఞానాన్ని తేనెలాగా మధురంగా ఉండేటట్లు కూడా చూసుకుంటాడు, ఆ ప్రవాహం నిరంతరం సాగేటట్లే చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఆ తేనెను అందుకునేవారు, ఆ జ్ఞానాన్ని అందుకునేవారు కాస్తంత భక్తిగా శ్రద్ధగా ఉండవలసిన అవసరం మాత్రం ఉంటుంది. శ్రద్ధగా భక్తిగా ఉండేవారు, వినీతులుగా ఉండేవారు ఎవరున్నా సరే వారందరికీ జ్ఞానం అందేటట్లు ఆయన ఏర్పాట్లు చేసి పెట్టాడు. అందువలనే ఆయన్ని బ్రహ్మగారితో సమానం అని కీర్తిస్తున్నాము. అటువంటి అందరికీ జ్ఞానప్రదాత అయినటువంటి మా తండ్రి గారు, మా గురువు గారు అయినటువంటి వేదవ్యాస మహర్షి గారికి నమస్కారం అని ఈ శ్లోకంలో నమస్తస్మై భగవతే వేదవ్యాసాయ వేధసే పపుర్ జ్ఞానమయం సౌమ్యాహ యన్ ముఖాంబురుహాసవం అని అంటున్నారు. ఇందులో ఒక చిన్న పాఠభేదం కూడా ఉన్నట్టుంది. వ్యాసాయ అమిత తేజసే అని, అమిత తేజసే అమితమైనటువంటి లెక్క లేనటువంటి ఎల్లలు లేనటువంటి తేజస్సు కలిగినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం అని చెప్పుకున్నా సరే పెద్దగా తేడా ఏమీ రాదు. అలా తేడాలతో ఉండేటువంటి రెండు రకాలుగా ఉండేటువంటి శ్లోకంతో గురు నమస్కారం అనే పని చేసుకున్నారు శ్రీ శుకుల వారు. చేసుకుని ఇక మీద నేను నీకు సమాధానం చెప్పాలి, ప్రార్థనలన్నీ పూర్తయిపోయినాయి, నీకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి అంటే ఈ సమాధానం కొంచెం అథెంటికేటెడ్గా ఉండాలి, లేకపోతే కనుక సమాధానానికి విలువ లేని ప్రసక్తి వస్తే రావచ్చు.
అందువలన సమాధానానికి విలువ తేవటం కోసం నేను ఒక పని చేస్తాను. నేను నా నోటి గుండా దీనికి సమాధానం చెప్పను. ఏతదేవాత్మ భూరాజన్ నారదాయ విపృచ్ఛతే వేదగర్భోభ్యధాత్ సాక్షాత్ యథాహ హరిరాత్మనః యదాహ హరిరాత్మనః అనే తీరులో చెప్తాను. నీవడిగినటువంటి ప్రశ్ననే నారద మహర్షి గారు బ్రహ్మగారిని అడిగారు. ఏతదేవ ఆత్మభూహు రాజన్, నారద మహర్షి గారు అడిగినప్పుడు ఆత్మభూహు బ్రహ్మగారు ఏతదేవ ఈ ప్రశ్నకు సమాధానాన్నే చెప్పారు. ఏతదేవ ఆత్మభూహు రాజన్ నారదాయ విపృచ్ఛతే, తనను అడిగినటువంటి నారద మహర్షి గారికి సమాధానంగా దాన్నే చెప్పారు. బ్రహ్మగారు చెప్పేటువంటి సమాధానం సామాన్యమైన సమాధానం అవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే బ్రహ్మగారి మనసులో సమస్త వేదాలు నిరంతరం ఉంటాయి అనే విషయం ఇంతకుముందే అనుకున్నాము. ఆయన వేదగర్భుడు. వేదగర్భుడు అంటే పుట్టిన దగ్గర నుంచి, పుట్టిన క్షణం నుంచి వేదాలతో నిరంతరం సహవాసం చేసేటువంటి వాడు, నిరంతరం వేదాలనే వల్లిస్తూ ఉండేవాడు, నిరంతరం వేదాలనే పలికేవాడు, ఆ వేదార్థాన్నే నిరంతరం అందరికీ ఉపదేశం చేసేటువంటి వాడు ఆయన. ఆయన కడుపులో వేదం తప్ప మరొకటి లేదు. అలాంటి వేదగర్భుడు ఆయన. ఆ వేదగర్భుడైనటువంటి బ్రహ్మగారు నారదుడికి చెప్పినటువంటి సమాధానాన్ని నేను నీకు చెబుతాను. యద సాక్షాత్ అభ్యధాత్, ఆయనే ఇంకొకళ్ళు కాకుండా ఆయనే నారద మహర్షి గారికి చెప్పినటువంటి విషయాన్ని నేను నీకు చెబుతాను. ఆయనకు వేదం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం లభించింది అనే విషయం ఒకటి ఉండగానే, ఆయనకు కూడా ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువు గారి దగ్గరకే వెళ్ళి ఆయన్ని అడిగితే యదాహ హరిరాత్మనః సాక్షాత్, దాన్ని నారద మహర్షి గారికి చెప్పాడు. తనకు ప్రశ్న కలిగినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు ఆయన వెళ్ళి శ్రీమన్ మహావిష్ణువుని అడిగాడు. శ్రీమన్ మహావిష్ణువు ఆయనకి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన దాన్నే తనను నారద మహర్షి గారు అడిగినప్పుడు సమాధానంగా చెప్పాడు. అంటే పరమాత్మే చెప్పినటువంటి సమాధానాన్నే నేను నీకు చెబుతాను. పరమాత్మే సాక్షాత్తుగా బ్రహ్మగారికి చెప్పాడు, బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పాడు, నారద మహర్షి గారి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. అలాంటి విషయాన్ని, గురు పరంపరా ప్రాప్తమైనటువంటి విషయాన్ని నేను నీకు చెబుతాను. నా నోటి గుండా నా మాటలతో నేనేమి చెప్పనక్కర్లేదు అని శ్రీ శుకులవారు ఏతదేవాత్మభూరాజన్ నారదాయ విపృచ్ఛతే వేదగర్భోభ్యధాత్ సాక్షాత్ యదాహ హరిరాత్మనః అనే ఈ శ్లోకంలో చెప్పి ఈ చతుర్థాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. చతుర్థాధ్యాయంలో రెండవ స్కంధంలో ఉండేటువంటి నాలుగవ అధ్యాయంలో ఇంతవరకు మనం చూసినట్లుగా సూత మహాముని గారు పరీక్షిత్తు గారు ఏ రకమైన ప్రశ్నలను వేశాడు అని చెప్పటం, పరీక్షిత్తు గారు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా శ్రీ శుకుల వారు పరమాత్మ నమస్కారాలతో ప్రారంభం చేసి ఇది శ్రీహరి నుంచి బ్రహ్మగారికి, బ్రహ్మగారి నుంచి నారద మహర్షికి వచ్చినటువంటి విషయం, దాన్ని నేను నీకు చెబుతాను అని పూర్తి చేయటం అనే ప్రధానాంశాలున్నాయి. ఆ ప్రధానాంశాలతో కూడిన చతుర్థాధ్యాయం పూర్తి అయిపోయిన తర్వాత పంచమాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. పంచమాధ్యాయాన్ని నారద మహర్షి బ్రహ్మగారిని ప్రశ్న వేయటం అనేటువంటి అంశంతో ప్రారంభం చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ఒక సందర్భంలో నారద మహర్షి గారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నారద ఉవాచ ఇలా అన్నారు, దేవదేవ నమస్తేస్తు భూతభావన పూర్వజ తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం అని ప్రార్థించారు. దేవదేవ, దేవతలందరికీ కూడా దేవుడవైనటువంటి పూజ్యుడవైనటువంటి ఓ బ్రహ్మ, నాకు తండ్రిగా ఉండేటువంటి ఓ బ్రహ్మ, దేవదేవ నమస్తేస్తు, నీకు నమస్కారం. భూతభావన, ఈ సృష్టిలో ఉండేటువంటి భూతాలన్నిటినీ కూడా, సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటినీ కూడా భావన ఉత్పత్తి చేసేటువంటి ఓ మహానుభావుడా, నీకు నమస్తేస్తు, నమస్కారం. పూర్వజ, సృష్టి చేసేవాడివి కాబట్టే సృష్టి చేయబడేటువంటి వస్తువులకు ముందే ఉండేటువంటి అనాది రూపంలో ఉండేటువంటి ఓ బ్రహ్మ, నీకు నమస్తేస్తు, నమస్కారము అని దేవదేవం నమస్తేస్తు భూతభావన పూర్వజ
అని నమస్కారం చేసుకుని తద్విజానేహి యజ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం అని ప్రార్థన చేసుకున్నారు. యజ్ఞానం ఏ జ్ఞానమైతే ఉందో ఏ జ్ఞానం పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి సాధనంగా ఉంటుందో ఏ జ్ఞానమైతే దేన్ని తెలుసుకుంటే పరమాత్మతత్వ జ్ఞానమే చక్కగా అబ్బుతుందో అటువంటి జ్ఞానాన్ని గురించి జ్ఞాన సాధనాలను గురించి విజానీహి నాకు తెలియచెప్పు. తద్విజానీహి యజ్ఞానం మామూలు జ్ఞానం కాదు, పరమాత్మతత్వం యొక్క సామాన్యమైనటువంటి జ్ఞానం కూడా కాదు, ఆత్మతత్వ నిదర్శనం. ఆత్మతత్వాన్ని పూర్తిగా తెలియచెప్పేటువంటి, కళ్ళతో చూసినంత స్పష్టంగా పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞాన సాధనాన్ని నాకు తెలియచెప్పు అని మొదటి వాక్యంలోనే చక్కగా ప్రార్థన చేశారు. తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం అనేటువంటి పదాలతో దేవదేవ నమస్తేస్తు భూతభావన పూర్వజ తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం అని నారద మహర్షి గారికి తెలుసు. ఇలాంటి ప్రశ్నలేస్తే సమాధానం ఎంత చిన్నగా చెప్పచ్చు, అసలు నోటితో చెప్పకుండా కూడా ఎలా సమాధానం చెప్పచ్చు పైవాళ్ళు అనే విషయం తెలుసు. ఇలా గనక ఆత్మతత్వాన్ని గురించి చెప్పు అంటే తేంతరాత్మ అని రెండు పదాలతో తేల్చేస్తారు వీళ్ళు. అందుకని అలా తేల్చేసేటట్లు ఉండకూడదు అని తన ప్రశ్ననే కొంచెం ఇలాబరేట్ చేసి, ప్రశ్ననే కొంచెం పెద్దది చేసి పై శ్లోకాలలో చూపిస్తున్నారు. యద్రూపం యదధిష్టానం యతసృష్టమిదం ప్రభో యత్సంస్థం యత్పరం యచ్చ తత్తత్వం వద తత్వతః అని. ఈ సృష్టి మొత్తాన్ని చేసేటువంటి ఆ తత్వం ఉంది కదా, సృష్టి మొత్తానికి హేతుమైనటువంటి తత్వం లేదా సృష్టికి అవతల ఉండేటువంటి తత్వం ఉంది కదా, ఆ తత్వం యొక్క రూపమేంటి, ఆ తత్వం ఏ స్వరూపంలో కనబడుతుంది అని నాకు చెప్పు, ఏ విధంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పు. యదధిష్టానం ఈ సృష్టి మొత్తానికి ఆశ్రయం అనేది ఏంటి అనే సంగతి నాకు తేల్చి చెప్పు. యతసర్వం ఈ సృష్టి మొత్తం ఎలా కలిగింది అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పు. ఎవరు ఈ సృష్టికి బాధ్యులు అనే సంగతి నాకు తేల్చి చెప్పు. యతసృష్టం ఇదం ప్రభో కనిపించేటువంటి చరాచర ప్రపంచమంతా కూడా ఏ కారణం ద్వారా సృష్టి చేయబడి ఉంది, ఏ కారణం దీన్ని సృష్టి చేసింది అనే విషయం చెప్పు. యత్ సంస్థం మళ్ళీ కాలం ముగిసిపోయిన తర్వాత ఈ సృష్టిలో కనిపించేటువంటి ప్రతి వస్తువు ఎక్కడికి తిరిగి చేరిపోతోంది అనే విషయం కూడా చెప్పు. యత్పరం అన్నిటికంటే ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటికంటే గొప్పదైన వస్తువు ఏది అనే సంగతి కూడా నాకు తేల్చి చెప్పు. యత్పరం యచ్చతత్వం ఈ సృష్టిలో ఉండేటువంటి మిగతా వస్తువులు తత్వాలు అంటే యథార్థంగా ఉండేటువంటివి అని చెప్పడం చాలా కష్టం కాబట్టి అన్నిటికంటే కూడా వీటికంటే యథార్థమైనటువంటి తత్వాన్ని నాకు చెప్పు. సృష్టి ఎలా జరిగింది అని చెప్పు, ఈ సృష్టి కంటే భిన్నంగా ఉండేటువంటి యథార్థ తత్వాన్ని గురించి కూడా నాకు చెప్పు. యచ్చ తత్తత్వం వద తత్తత్వతః దాన్ని ఉన్నదిన్నట్టుగా నాకు చెప్పు. నేను అర్థం చేసుకోగలనోనో లేదో అనో ఇప్పుడు సందర్భం కాదనో ఇలా అనుకోవద్దు, ఉన్నదిన్నట్లుగా నాకు చెప్పు అని తండ్రి గారిని నారద మహర్షి గారు ప్రార్థించారు. యద్రూపం యదధిష్టానం యతసృష్టమిదం ప్రభో యత్ సంస్థం యత్ పరం యచ్చ తత్తత్వం వద తత్వతః అని. ఎన్ని రకాల ప్రశ్నలేస్తే నేను సమాధానం చెప్పడం కష్టం, నాకు తెలియదు, ఐ డోంట్ నో అంటావేమో, అలా అనటానికి వీల్లేదు, అలా అని అనే ఆస్కారం కానీ అవకాశం కానీ నీకు లేదు. ఎందుకంటే సర్వం హ్యేతద్భవాన్ వేద భూతభవ్య భవత్ ప్రభు కరామలకవద్విశ్వం విజ్ఞానావసితంతవా అని హేతువు చెప్తున్నారు. సర్వం హ్యేతద్భవాన్ వేద నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, నా ప్రశ్నలో ఉండేటువంటి ప్రతి అంశానికి మొత్తం సమాధానం నీకు తెలుసు. సర్వం హ్యేతద్భవాన్ వేద నేను అడిగింది మొత్తం
అర్థం ఏంటని నీకు తెలుసు, నేను అడిగిన దానికంటే ఎక్కువే తెలుసు. సర్వం హ్యేతద్ భవాన్ వేద, ఎందుకంటే భూత భవ్య భవత్ ప్రభుత్వం, నువ్వు భూతాలు అంటే ఇంతకుముందే గడిచిపోయినాయి కొన్ని, భవ్యాలు రాబోతున్నాయి కొన్ని, భవత్ ఇప్పుడు ఉన్నవి కొన్ని, వీటన్నిటికీ కూడా నీవే సృష్టవి, నీవే సృష్టికర్తవి. వాటన్నిటి గురించినటువంటి పూర్తి విజ్ఞానం నీకు తప్పనిసరిగా ఉంది, నీవు ఆ విషయంలో సమర్థుడివి. భూత భవ్య భవత్ ప్రభువు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి అన్ని విషయాల మీద నీకు పట్టుంది. ఆ పట్టు ఉంది కాబట్టే నీకు అన్నీ తెలుసు. తెలియకుండా, నీకు తెలియకుండా ఈ సృష్టిలో ఏ వస్తువు ఉండటానికి వీల్లేదు. అలాంటి వాడివి నువ్వు. సర్వం హ్యేతద్ భవాన్ వేద భూత భవ్య భవత్ ప్రభువు. దాన్ని ఏదో మామూలుగా ఏదో పై పైన నాకు తెలుసు కానీ లోతులు నాకు తెలియవు అని చెప్పి కూడా నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కరామల కలవద్ విశ్వం, చేతిలో ఉసిరికాయ పెడితే కంటికి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, కంటికి కావలసినంత దూరంలో ఎలాంటి కంటికి ఇబ్బంది ఉన్న వాళ్ళకైనా సరే కావలసినంత దూరంలో పెట్టుకున్నప్పుడు ఉసిరికాయ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా నీకు ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. నీ చేతిలోనే ఈ ప్రపంచమంతా ఉంది. ఈ ప్రపంచాన్ని గురించినటువంటి పూర్తి జ్ఞానం నీకు ఉండి తీరుతుంది, ఉండాలి, ఉన్నది కూడాను. కరామలకవద్ విశ్వం వేద, అంతేకాదు విజ్ఞాన అవసితం తవ, విజ్ఞానంతో మొత్తం ప్రపంచం మొత్తాన్ని పూర్తి చేసేసావు నువ్వు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నీకు తెలియని అంశం అనేది మరొకటి లేదు. మొత్తం నీ విజ్ఞానానికి, నీ విశేష విజ్ఞానానికి మొత్తం అంతా కూడా లోనయ్యే ఉంటుంది. ప్రతి వస్తువు, ఆ వస్తువు తాలూకు ప్రతి కణము కూడా నీకు స్పష్టంగా తెలుసు. అందువల్ల తెలియదు అని ఒకే ఒక మాట చెప్పి తప్పించుకోవడానికి వీలే రాదు. సర్వం హ్యేతద్ భవాన్ వేద భూత భవ్య భవత్ ప్రభు కరామలకవద్ విశ్వం విజ్ఞానా వసితం తవా అని. అలా కాదు, ఈ సృష్టికి నాకు పెద్ద సంబంధమేం లేదు, నా పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చెప్పినట్టు నేను చేస్తాను అని అనే మాట అయితే, యద్విజ్ఞానో యదాధారో యత్పరస్త్వం యదాత్మక ఏకసృజసి భూతాని భూతైరేవాత్మమాయయా, దీని సంగతి చెప్పేస్తే సరిపోతుంది. నాకంటే పైవాడు ఇంకొకడు ఉన్నాడు అంటున్నావు కదా, యద్విజ్ఞాన, ఆ పైవాడి ద్వారా నీకు విజ్ఞానం అందితేనే కదా నీవు ఈ సృష్టి చెయ్యాలి. కాబట్టి ఆ పైవాడు నీకు ఏ విజ్ఞానం అందించాడు అది నాకు చెప్పు. యద్విజ్ఞాన, నీవు నాకంటే పైన ఇంకొకడు ఉన్నాడు అనే మాట అయితే, ఆ నీకే పైన ఉండే, నీకే ఆధారంగా ఉండే, నీతోనే పని చేయించేవాడెవడు అని ఆయన తత్వం గురించి నాకు చెప్పు. యద్విజ్ఞాన యదాధార యత్పర, నీకంటే పైవాడు, నీకంటే గొప్పవాడు అంటున్నావు కదా, ఆ గొప్పవాడెవడో, ఎలా గొప్పవాడవుతున్నాడో నాకు చెప్పు. యత్పరస్త్వం. అలాగే యదాత్మక, పైవాడు ఇంకొకడు ఉండగా ఆయనే సర్వాత్మకుడు అవ్వాలి, అంటే నీకు కూడా ఆయనే ఆత్మ అవ్వాలి. అప్పుడు నీకు ఆత్మ అయినటువంటి, నీకు కూడా నీతో సహా అందరికీ ఆత్మ అయినటువంటి ఆ తత్వం గురించి నాకు చెప్పు. యదాత్మక, ఏ స్వరూపంతో నీవు ఈ పని చేస్తున్నావో ఆ స్వరూపం ఏమిటి అనే సంగతి అయినా చెప్పు. యద్విజ్ఞాన యదాధార యత్పరస్త్వం యదాత్మక, వాటన్నిటి గురించి గనక చెప్పినట్లయితే నా ప్రశ్నలకి సమాధానం వచ్చేసినట్లే. అలా కాదు, నేను ఒక్కడనే దొరికానా నీకు, నన్నే పట్టుకుంటున్నావు అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఏకసృజసి, నీ ఒక్కడివే ఎవరి సహాయం లేకుండా సృజసి, సృష్టి చేస్తున్నావు, కనీసం సృష్టి చేస్తున్నట్లు కనిపిస్తున్నావు. నీ పైన ఇంకొకడు ఉన్నాడనే సంగతి మాలాంటి వాళ్ళకు కూడా సరిగ్గా తెలియటం లేదు. నీ పైన ఇంకోడు ఉన్నాడు అనే సంగతి నువ్వు ఏకసృజసి భూతాని, భూతైరేవ సృజసి, ఉండేటువంటి భూతాలనే ఇంకా పెంచి ఇంకా పెంచి కొత్త కొత్త భూతాలను సృష్టి చేస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ నీ చేతిలో ఉన్నవే 5 భూతాలు, పంచభూతాలు, పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి 5 భూతాలు.
ఈ ఐదుటిని ఉపయోగించుకుని లెక్కలేనన్ని భూతాలను సృష్టి చేసేస్తున్నావు. భూతైరేవ భూతాని సృజసి, నువ్వు ఒక్కడమే ఉన్నావు, ఐదే నీ చేతిలో ఉన్నాయి, ఈ ఐదుటితో నువ్వు లెక్కలేనన్ని పదార్థాలను సృష్టి చేస్తున్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ కనుక దీనికి కారణం ఆత్మ మాయా అనే మాట నువ్వు చెప్పేట్లయితే ఆత్మ మాయతో నీవు ఒక్కడివే ఈ భూతాలతో భూతాలను సృష్టి చేస్తూ నాకంటే పైన ఇంకోడు ఉన్నాడని చెప్తున్నావు కదా, ఆయన గురించి నాకు చెప్పు. ఏకసృజసి భూతాని భూతైరేవాత్మ మాయయ, ఆ మాయ ఎవరధీనంలో ఉంది అని చెప్పు. ఆ మాయ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పు. నీ సృష్టికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని నాకు అందించు అని తండ్రి గారిని నారద మహర్షి గారు ప్రార్థించారు. యద్విజ్ఞాన యదాధార యత్పరస్తవం యదాత్మక ఏకసృజసి భూతాని భూతైరేవ ఆత్మ మాయయ అనే ఈ శ్లోకంలో ఆత్మన్ భావయసేతాని న పరాభావయన్ స్వయం ఆత్మశక్తిమవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమః అని కూడా బ్రహ్మగారి యొక్క సృష్టి విధానాన్ని ఆయనకే ఒక్కసారి ఒప్పచెప్పి నీది సామాన్యమైనటువంటి సృష్టి కాదు అని ఒకసారి అంటున్నారు. ఏమని? ఆత్మన్ భావయసే, నీవు చేసే సృష్టి మొత్తం నీలోనే ఉంది, నీలోనే నీ సృష్టి చేసుకుంటున్నావు. ఆత్మన్ భావయసే, కానీ నీవు చేసేటువంటి అంటే నీవు సృష్టి చేసేటువంటి వస్తువులన్నీ నీలోనే ఉన్నాయి, కానీ న పరాభావయన్ స్వయం, నీ యొక్క స్వరూపానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రావటం లేదు, దానివలన నీ స్వరూపం ఏ విధంగానూ ఇబ్బంది పడటం లేదు, లేదా నీ స్వరూపం తన యొక్క రూపం నుంచి కొంచెం కూడా దిగజారటం లేదు. న పరాభావయన్ స్వయం, నీ స్వరూపం మారటం లేదు, కానీ నీ స్వరూపంలోనే ఈ సృష్టికి చెందినటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి. ఆత్మన్ భావయసే తాని న పరాభావయన్ స్వయం. ఆత్మశక్తిమవష్టభ్య, నీకు ఉండేటువంటి మాయను నీవే అదుపులో ఉంచుకుని ఆత్మశక్తిమవష్టభ్య సృజసి అక్లమహ, ఏ రకమైనటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా ఈ సృష్టిని మొత్తాన్ని నీవు పూర్తి చేస్తున్నావు. అదిలా కుదురుతుంది. నీలోనే సృష్టి ఉన్నట్లయితే నీలో ఏదో రకమైన మార్పు రావాలి కదా. ఒక చెక్క దుంగ ఉంది, ఆ చెక్క దుంగలో రకరకాల బొమ్మలు చెక్కారు. ఒకే దుంగ మీద రకరకాల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. అంటే ఒకే వస్తువులో రకరకాల రూపాలు వస్తే రావచ్చు, కానీ ఆ దుంగ అనేది తన యొక్క పూర్వ రూపాన్ని కోల్పోయింది కదా. పూర్వ రూపాన్ని కోల్పోయి వేరొక రూపాన్ని కొత్తగా పొందుతోంది కదా. అలా ఆత్మన్ భావయసే తాని వరకు అయితే ఒప్పుకోవచ్చు, కానీ న పరాభావయన్ స్వయం అనే అంశాన్ని ఎలా ఒప్పుకుంటాము అని వినే మనలాంటి వాళ్ళు అడిగి తీరుతారు అని నారద మహర్షి గారికి ఐడియా ఉంది. అందుకని దానికి ఒక వైదికమైన దృష్టాంతాన్ని కూడా జోడించి ఊర్ణనాభిరివా అని చెప్తున్నారు. సాలిపురుగు తన నోట్లోంచి లాలాజలాన్ని విడిచిపెడుతూ రకరకాల గూళ్ళని అల్లుతుంది. రకరకాల గూళ్ళని తన శరీరంలో ఉండేటువంటి లాలాజలంతోనే తయారు చేస్తుంది. ఇంకా చాలు అని అనిపించినప్పుడు వాటన్నిటినీ తానే మింగేస్తుంది. ఈ సాలెపురుగు నిర్మించేటువంటి ఈ గూళ్ళు సాలెపురుగు యొక్క శరీరంలోనే భాగాలు. శరీరంలో భాగాలైనా సరే ఈ గూళ్ళు సాలెపురుగులో ఏ రకమైనటువంటి తేడాన్ని తీసుకురావు. అంటే చెక్కదుంగ దృష్టాంతం అది అలా ఉంటూ ఉండగానే సాలెపురుగు అనేటువంటి ఉదాహరణ కూడా ఉంది. ఈ ఉదాహరణ ద్వారా చూసుకున్నప్పుడు ఆత్మన్ భావయసే తాని న పరాభావయన్ స్వయం అనేది కుదురుతుంది. దేనికైనా సరే దృష్టాంతం ఉంది, దృష్టాంతాలకు తగ్గట్లుగా మనం అర్థం చేసుకునే వీలు కూడా ఉంటుంది. కాబట్టి ఒకే బ్రహ్మగారు తనలోనే ప్రపంచాన్ని సృష్టి చేస్తూ తన యొక్క వాస్తవ రూపాన్ని కోల్పోకుండా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునేందుకు వీలుగా ఉండేటువంటి ఆ బ్రహ్మగారు సృష్టికి నా వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పే మాట అయితే ఆ వెనకాల ఎవరున్నారు, ఎవరా తత్వం అని తేల్చి చెప్పవలసిందే.
అని నారద మహర్షి గారు సదృష్టాంతంగా ఈ శ్లోకం చెప్తున్నారు. ఆత్మన్ భావయసేతాని న పరాభావయన్ స్వయం ఆత్మశక్తిమవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమః అని. యథోర్ణనాభిస్సృజతే గృహ్ణతే చ అనేటువంటి ముండకోపనిషత్తులో ఉండే వాక్యాన్ని గుర్తు చేస్తూ ఆ దృష్టాంతం ప్రకారం ఈ సృష్టి జరుగుతోంది. ఆ దృష్టాంతం ప్రకారం జరిగేటువంటి ఈ సృష్టికి మూల పురుషుడు ఎవరు అని నాకు తెలియజెప్పవలసింది అని తండ్రి గారిని ప్రార్థిస్తున్నారు. ఈ సృష్టిలో ఏమంత కనుక్కోవలసిన అంశం ఉంది? ఆ సృష్టికర్త గురించి తెలుసుకుని మాత్రం చేయదగిందేముంది? అంత సృష్టికర్తను గురించి తెలుసుకుని తీరాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది కదా. దానికి నేను సమాధానం చెప్తాను అని నారద మహర్షి గారు అంటున్నారు. నాహం వేద పరం హ్యస్మిన్ నా పరం న సమం విభో నామరూప గుణైర్భావ్యం సదసత్ కించిదన్యత అని. ఈ సృష్టిలో నేను ఈ నాహం వేద పరం దీనికంటే భిన్నంగా మరొక సృష్టిని చూడటం లేదు, దీనికంటే భిన్నంగా మరొక సృష్టి ఉంది అని నాకేమి తోచటం లేదు. పోనీ ఈ సృష్టిలో ఈ సృష్టిని చేసేటువంటి వాడి కంటే గొప్పవాడుగా మరొకడు ఉండటానికి ఆస్కారం ఉంది అనిపించేటట్లుగా ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. నాహం వేద పరం యస్మిన్, ఈ సృష్టిని ఒకసారి చూసినట్లయితే, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులను చూసినట్లయితే, ఈ సృష్టిని చేసేవాడి కంటే గొప్పవాడు ఉండేందుకు ఆస్కారం లేదు అని తెలుస్తోంది. నా పరం, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులను చూస్తే ఈ సృష్టిని చేసేవాడి కంటే భిన్నంగా ఆయన కంటే తక్కువగా ఇంకో వ్యక్తి ఉండడానికి ఆస్కారం లేదు అని కూడా అర్థమవుతోంది. ఆయనకి సమంగా మాత్రం ఎవ్వరూ లేనేలేదు అని తెలిసిపోతోంది. నాహం వేద పరం హ్యస్మిన్ నా పరం న సమం విభో నామరూప గుణైర్భావ్యం. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రధానమైన విషయాలను ఒక్కసారి స్పృశించినా సరే ఈ విషయం అర్థమైపోతోంది. ఈ సృష్టిలో ఉండే ప్రధానమైన విషయాలు ఏవి అంటే నామ రూప గుణాలు. నామలు అంటే పేర్లు, రూపాలు అంటే ఆయా పేర్లకు అర్థాలుగా మనకు కనిపించేటువంటి ఆయా ఆకృతులు, ఆయా ఆకారాలు. గుణాలు అంటే ఆయా ఆకారాలలో ఉండేటువంటి కొన్ని క్వాలిటీస్. ఇంతే ఉంది ప్రపంచం అంటేను. ఉదాహరణకు తీసుకుంటే మనుష్య అనే పేరు, ఆ పేరుకు తగ్గట్లుగా రెండు కాళ్ళు రెండు చేతులు అనేటువంటి రూపం, ఆ రూపానికి తగ్గట్లుగా ఉండేటువంటి కొన్ని గుణాలు రకరకాల గుణాలు. ఇవే ఈ ప్రపంచం మొత్తం. ఇదే పేరు మారితే గుణాలు మారుతున్నాయి, అదేవిధంగా రూపం కూడా మారుతోంది. నామ రూప గుణాల కంటే భిన్నంగా ఈ సృష్టి అనేది లేనేలేదు. నామ రూప గుణైహి భావ్యమిదం. ఈ సృష్టిని అర్థం చేసుకోవటానికి రెండు పదాలైనా చాలు, మ్యాక్సిమం మూడు పదాలు సరిపోతాయి. నామరూపాలు అన్నా సరిపోతుంది, లేదు కొంచెం ఎక్కువ చెప్పుకోవాలి అంటే నామరూప గుణాలు అని చెప్పుకోవాలి. నామరూప గుణైర్భావ్యం ఈ సృష్టి మొత్తం. ఈ సృష్టి మొత్తంలో ఏ అంశము కూడా అన్యత బయట నుంచి రావడానికి వీలు లేకుండా ఉంది. మనం అనుకున్నటువంటి సృష్టికర్త కంటే భిన్నంగా మరొకడు, మరొక వస్తువు కానీ ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ అంశాన్ని కూర్చలేదు. భిన్నమైనటువంటి వస్తువు ద్వారా ఈ సృష్టి రానే రాదు. నామరూప గుణైర్భావ్యం అన్యత నభవతి. అది సదసత్, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువు కొంత కనిపించవచ్చు, సత్ కంటికి కనిపించేదిగా ఉండొచ్చు, అసత్ కొంచెం కంటికి కనిపించనట్లుదిగా కూడా ఉండొచ్చు, మనకు అర్థమయ్యేదిగా ఉండొచ్చు, అర్థం కానిదిగా కూడా ఉండొచ్చు, మనం ఊహించవలసిందిగా ఉండొచ్చు, లేదా స్పష్టంగా గోచరించేదిగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువు ఎలా ఉన్నా సరే, ఆ వస్తువు ఇంకొక రూపం నుంచి రావటానికి వీల్లేదు. నాహం వేద పరం హ్యస్మిన్ నా పరం న సమం విభో అరు నామరూప గుణైర్భావ్యం సదసత్ కించిదన్యత అని ఈ సృష్టి యొక్క తత్వాన్ని చెబుతూనే
ఈ సృష్టిలో నామ రూప గుణాలు తప్ప మరొకటి లేవు అని ఒకవైపు చెబుతూనే ఈ లాంటి సృష్టిని చేసేవాడు మాత్రం సాధారణమైన వాడు కాదు అనే అంశాన్ని నారద మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తూ వస్తున్నారు ఇవన్నీ సరే నీకంటే పైవాడు ఒకడు ఉన్నాడు ఉన్నాడు కదా గాని ఉన్నాడా అని గాని అడిగి ఆ పైవాడు ఎవడో నాకు చెప్పు అనడానికి నీకు ఎంత ధైర్యం నేను సృష్టికర్తని నా దగ్గరికి వచ్చినప్పుడు నీవు సృష్టికర్తవి సృష్టికర్త గురించి ఈ సృష్టి విధానాల గురించి నువ్వు చెప్పు అని అడిగావా బాగుంది అలా కాకుండా నీకంటే పైవాడు ఎవరైనా ఉంటే ఆ పైవాడి గురించి నాకు చెప్పు అని ఎలా అడుగుతావు క్వశ్చన్ అనేది అంతేం బాగున్నట్లేదు కదా అంటే దానికి చెప్తున్నాడు నేను కనిపెట్టేశాను ఎలా కనిపెట్టాను అంటే సభవా నచరద్ఘోరం యత్ తపస్సు సమాహితః తేన ఖేదయసే నస్త్వం పరాశంకాం ప్రయచ్ఛసి అని నీవే గనక సర్వోత్తముడు అయితే గనక నీవు మళ్ళీ తపస్సు చేయవు కానీ నీవు పుట్టినప్పుడు ఘోరమైనటువంటి తపస్సు చేశావు సభవాన్ ఇంత సృష్టిని చేసేటువంటి నీవు కూడా అచరత్ ఘోరం ఘోరమైనటువంటి తపస్సును చేశావు సభవాన్ అచరత్ ఘోరం యత్ తపః అందులోనే ఎలా చేశావు సుసమాహితః చాలా శ్రద్ధగా చేశావు నీవు పుట్టిన వెంటనే తప తప అనే శబ్దాలు వినిపించినాయి అని దానికి తగ్గట్లుగా నీ పద్మాసనంలోనే కూర్చుని నీవు సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశావు అని మేము విన్నాము నీవు తపస్సు చేశావు అంటే ఎవరి కోసం చేశావు నిన్ను తపస్సు చేయమని చెప్పింది ఎవరు నీ తపస్సుకు ఫలితాన్ని అందించింది ఎవరు అనేటువంటి ప్రశ్నలు వచ్చి తీరుతాయి కదా కాబట్టి నీవు చేసిన తపస్సే నీకంటే పైవాడు ఎవడో ఉన్నాడు అని తేల్చి చెబుతోంది సభవాన్ అచరద్ఘోరం యత్ తపస్సు సమాహితః తేన ఖేదయసే నస్త్వం అందువలన నాకు తెలిసి తెలియకుండా కొంత ఉంది తెలిసి తెలియకుండా ఒక రకమైన మోహం ఏర్పడింది ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని బ్రహ్మగారు ఒక్కరే సృష్టి చేస్తున్నారా ఆయన కంటే పైన ఇంకొకడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్న వచ్చేటట్టు చేస్తోంది ఆ ప్రశ్న వస్తే సమాధానం వచ్చేందువరకు నాకు దుఃఖమే కాబట్టి ఆ దుఃఖం నన్ను నిరంతరం వేధిస్తోంది ప్రశ్నకు సమాధానం రాకపోవటం వలన వచ్చినటువంటి దుఃఖం నన్ను పీడిస్తోంది కాబట్టి తేన ఖేదయసే నస్త్వం ఈ దుఃఖం అనేది నీ వల్లే అని చెప్పుకోవాలి ఎందుకంటే సృష్టికర్తవు నువ్వు నువ్వెందుకు తపస్సు చేయాలి అనే ప్రశ్న నీ నుంచే మొదలవుతోంది కాబట్టి నీవే దీనికి కారణం అని ఒప్పుకోవాలి తేన ఖేదయసే నస్త్వం ఎందుకంటే పరాశంకాం ప్రయచ్ఛసి నీకంటే పైవాడు మరొకడు ఉన్నాడు అనేటువంటి ఆశంకని పైవాడు ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి సందేహాన్ని నీవు కలుగజేస్తున్నావు అని నారద మహర్షి గారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు సభవాన్ అచరద్ఘోరం యత్ తపస్సు సమాహితః తేన ఖేదయసే నస్త్వం పరాశంకాం ప్రయచ్ఛసి అని సరేలే ప్రశ్న ఎప్పుడూ సుదీర్ఘంగా ఉంటే మంచిది కాదు అందువల్ల ప్రశ్నవాక్యాన్ని పూర్తి చేసేస్తాను ఏతన్మే పృచ్ఛతసర్వం సర్వజ్ఞ సకలేశ్వర విజానీహి యథైవేదం అహం బుద్ధే అనుశాసితః అని ఏతన్మే నేను అడిగిందంతా కూడా పృచ్ఛతః సర్వం నేను నిన్ను అడుగుతున్నాను కాబట్టి మొత్తం ఉన్నదున్నట్లుగా నాకు చెప్పవలసింది ఏతన్మే పృచ్ఛత సర్వం నాకు చెప్పు ఎందుకంటే నీవు సర్వజ్ఞుడివి అన్నీ తెలిసిన వాడివి నీవు చేసేటువంటి సృష్టిలో ఉండేటువంటి అంశాల తాలూకు జ్ఞానము నీకుంది నీకంటే పైవాడు ఎవరు అనేటువంటి జ్ఞానము నీకుంది నేనెవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కూడా నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు సర్వజ్ఞుడివి అంతేకాకుండా సకలేశ్వర అన్నిటికీ అందరికీ కూడా నీవే ఈశ్వరుడివి ఎందుకంటే నీ అధీనంలోనే సృష్టి మొత్తం ఉంది కాబట్టి నీవే సకలేశ్వరుడివి కాబట్టి నీకు అన్నీ తెలుసు అన్ని రకాల శక్తులు ఉన్నాయి అన్నీ బాగున్నాయి కాబట్టి నేను అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం చెప్పు విజానీహి ఎలా చెప్పు నాకు అర్థమయ్యేటట్లు చెప్పు ఎలాగా యథైవేదం అహం బుద్ధే నేను నీవు చెప్పినటువంటి సమాధానాన్ని ఎలా తెలుసుకుంటానో అలా చెప్పు నేను తెలుసుకునేటట్లు నాకు అర్థమయ్యేటట్లు నువ్వు చెప్పు అనుశాసిత
ఒకసారి చెప్తే అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారైనా చెప్పి మళ్ళీ ఇంకొకసారి పాఠం లాగానో రివిజన్ లాగానో మళ్ళీ 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 చెప్పైనా సరే నాకు అర్థమయ్యేంత వరకు చెప్పు ఈ ప్రశ్నకు సమాధానం నాకు పూర్తిగా అర్థమైపోవాలి నా బుద్ధికి ఎక్కాలి అంతవరకు చెప్పు అని నారద మహర్షి గారు తన ప్రశ్న వాక్యాన్ని పూర్తి చేస్తున్నారు ఏతన్మే పృచ్ఛతః సర్వం సర్వజ్ఞ సకలేశ్వర విజానీహి యథైవేదం అహం బుద్ధే అనుశాసితః అని నారద మహర్షి గారు సామాన్యుడు కాడు ఆయన వచ్చాడు అంటే ఏదో లోకహితం అనేది ఉండకుండా రాడు అదే సమయంలో జ్ఞానం ఆయనకేమీ తక్కువ లేదు ఇలాంటి విషయాలు నారద మహర్షి లాంటి వారి స్థాయిలో ఉన్న వారితో తప్ప మరొకరితో చర్చించలేము అనే ఇన్ని విషయాలు బ్రహ్మగారికి కూడా తెలుసు కాబట్టి సమాధానంగా బ్రహ్మోవాచ బ్రహ్మగారు ఇలా అంటున్నారు సమ్యక్ కారుణికస్యేదం వత్సతే విచికిత్సితం యదహం చోదిత సౌమ్య భగవద్వీర్య దర్శనే అని సమ్యక్ మంచి ప్రశ్న వేశావు సమ్యక్ చాలా మంచి ప్రశ్న వేశావు కారుణికస్య చాలా కరుణతో ప్రశ్న వేశావు నువ్వు నీ కరుణ చాలా గొప్పది కరుణతో ఈ ప్రశ్న మంచి ప్రశ్న వేశావు సమ్యక్ కారుణికస్యేదం వత్సా ఓ బాయి తే విచికిత్సితం నీ సందేహము బాగుంది ఆ సందేహంతో వచ్చినటువంటి నీ ప్రశ్న కూడా సమ్యక్ చాలా బాగుంది మంచి ప్రశ్న మంచి ప్రశ్న కరుణతో ఉండేటువంటి ప్రశ్న కరుణ అనేది రెండు రకాలుగా తీసుకోవచ్చు వాస్తవానికి ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలియక కాదు నీకు తెలుసు నేను గనక నా నోటితో చెబితే ఒక నోటితోనో నాలుగు నోళ్లతోనో గనక చెబితే ఆ చెప్పిన విషయాన్ని అందరికీ చెప్దాము అనేటువంటి కరుణతో ఈ ప్రశ్నను నువ్వు వేస్తున్నావు నీవు నీ తర్వాత వాళ్ళకి జ్ఞానం అందాలి అనేటువంటి కరుణతోనే ఈ మంచి ప్రశ్న వేస్తున్నావు కాబట్టి ఇది సమ్యక్ కారుణికస్యేదం వత్సతే విచికిత్సితం చాలా బాగుంది అదే సమయంలో నా మీద కూడా కరుణ చూపిస్తున్నావేమో అని అనిపిస్తోంది ఎందుకంటే యదహం చోదిత సౌమ్య భగవద్వీర్య దర్శనే నువ్వు నన్ను ప్రశ్న వేశావు కదా వేస్తే ఒకసారి దానికి సమాధానం చెప్పాలి కదా చెప్పాలి అంటే ఆ భగవంతుడి యొక్క సమస్త ఐశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ యొక్క వీర్యాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని ఒకసారి నాలో నేను చూసుకోవాలి భగవద్వీర్య దర్శనే చోదిత ప్రచోదిత నీవు నన్ను సమాధానానికి ప్రశ్న వేశావు కదా ఆ ప్రశ్న నన్ను తోస్తుంది నన్ను ఏ రకంగా తోస్తుంది ఆ పరమేశ్వరుడి యొక్క ప్రభావాన్ని ఒకసారి మనసులో దర్శించుకునేలాగా తోస్తుంది ఒకసారి నేను నాలో చూసుకుని నా మనసులో ఒక రూపాన్ని నేను ఒకసారి దర్శించుకుని ఆ రూపాన్ని నీకు చెప్పాలి కదా అలా నాకే దర్శనాన్ని మరొకసారి ప్రసాదించేలాగా నీ ప్రశ్న ఉంది కాబట్టి చాలా బాగుంది నా మీద కరుణతో ఈ ప్రశ్న చేసినట్లుగా ఉంది యదహం చోదితః సౌమ్య భగవద్వీర్య దర్శనే ఆ పరమేశ్వరుడి యొక్క గుణగణాలను గురించి చెప్పేటువంటి మాటలు కావచ్చు ఆయన యొక్క ప్రభావాన్ని గురించి చెప్పేటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ ధర్మాచరణలో భాగంగా ఉంటాయి కాబట్టి నన్ను ధర్మాచరణ చేయమని నువ్వు ప్రోత్సహిస్తున్నట్లుంది ప్రోత్సహిస్తున్నట్లుంది కూడా కాబట్టే ఈ ప్రశ్న చాలా బాగుంది నీ కరుణ కూడా చాలా గొప్పగా ఉంది అని తండ్రి గారు పిల్లవాడిని పొగుడుతున్నారు సమ్యక్ కారుణికస్యేదం వత్సతే విచికిత్సితం యదహం చోదిత సౌమ్య భగవద్వీర్య దర్శనే అని నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః అవిజ్ఞాయ పరం మత్తః ఏతావత్వం యతో హి మే అని నేను సమాధానం మొదలు పెడతాను సమాధానం మొదలు పెట్టే ముందు నీ ప్రశ్న ఏంటి అని ఒకసారి తిప్పి చూపిస్తాను నీకేను నీ ప్రశ్న ఏంటి అంటే నువ్వు నాలుగో శ్లోకంలో ఈ అధ్యాయంలో నాలుగవ శ్లోకంలో ఏకసృజసి భూతాని అని అన్నావు నేను ఒక్కనే ఈ సృష్టిని మొత్తం చేస్తున్నాను అని నువ్వు అంటున్నావు అదే సమయంలో నీ పైవాడెవరు అని అడుగుతున్నావు ఈ రెండు కొంచెం కాంట్రడిక్టరీగా లేవా ఒక్కనే సృష్టి చేసే మాట అయితే పైవాడు ఎక్కడి నుంచి వచ్చాడు పైవాడు ఉండే మాట అయితే ఒక్కడు అనేది ఎలా వచ్చింది
కానీ నీవేమి నన్ను మోసం చేద్దామనో లేదా అబద్ధం చెప్తామనో భావనతోను వనలేదు నానృతం ఇదేమి అబద్ధము కాదు ఏకస్త్రిజసి భూతాని అని కనిపించేది అబద్ధం కాదు నానృతం అందులోను తవ నీవు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వేం అబద్ధపు మాటలేం మాట్లాడట్లేదు నన్నేదో మోసం చేద్దామనో లేదా తికమక పెడదామనో నువ్వేమి మాట్లాడటం లేదు తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి అందులోను నువ్వొచ్చి నా దగ్గర మాట్లాడేటప్పుడు ఇలాంటి అబద్ధపు మాటలేం మాట్లాడవు అని నాకు కూడా తెలుసు నీ నోట్లోంచి అబద్ధం రాదు అదే సమయంలో నా ముందు అసలే రాదు కానీ ఇప్పుడు అలాంటి మాట ఒకటి వచ్చేసింది ఏమను వచ్చేసింది ఏకసృజసి భూతాని అని వచ్చేసింది అది ఎందుకు వచ్చింది అంటే అవిజ్ఞాయ అజ్ఞానంతో వచ్చింది అజ్ఞానంతో వచ్చింది తెలియక నోట్ నుంచి బయటికి వచ్చింది కాబట్టి ఇది అబద్ధం అవదు అవిజ్ఞాయ పరమత్తః నాకంటే పైన ఇంకొకడు ఉన్నాడు అనే సంగతి సరిగ్గా తెలుసుకోలేక ఆ విజ్ఞాయ ఆ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వలన నీకు ఇలాంటి ప్రశ్న వచ్చింది ఒకవైపేమో నీకంటే పైవాడు ఉన్నాడా అని అడుగుతున్నావు మరొక వైపు కనిపించే వస్తువులను తీసుకొని కనిపించేటువంటి స్థితులను తీసుకొని ఏకసృజసి భూతాని అని అంటున్నావు ఇందులో ఏమీ తప్పు లేదు ఈ తప్పు ఒకవేళ ఉంటే అది అజ్ఞానానికి చేరవలసినటువంటి తప్పు అవిజ్ఞాయ పరమత్తః ఎందుకంటే ఏతావత్వం యతోహిమే ఎందుకంటే ఏతావత్వం నేను ఎంత కనిపిస్తున్నానో అంతే నీలాంటి వాళ్ళకి కనిపిస్తున్నాను నాకంటే పైన ఉండేటువంటి పరమాత్మతత్వం అందరికీ కనిపించదు కనిపించేందుకు ఆస్కారం ఉండదు అని బ్రహ్మగారు సుమారుగా సమాధానం చెప్పటాన్ని ప్రారంభించేశారు నానృతం తవ తచ్చాపి యథామాం ప్రబ్రవీషి భోః అవిజ్ఞాయ పరంతత్వం పరం మత్తః ఏతావత్వం యతోహి మే అనేటువంటి శ్లోకంలో ఏం సమాధానం చెప్పారు ఏ వ్యక్తి తాను స్వతంత్రంగా ఈ సృష్టిలో ఏ పని చేయలేడు చేసే ప్రతి పని వెనకాల పరహ సర్వోత్తముడైనటువంటి ఆ పరమాత్మ ఉండి తీరాలి ఉండి తీరాలి అంటే ఆయన ఎందుకు కనిపించట్లేదు ఆయన ఎందుకు తెలియటం లేదు అంటే అవిజ్ఞాయ అజ్ఞానం వలన అలా జరుగుతోంది అజ్ఞానంతో మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి మానవుల యొక్క లేదా తెలుసుకునే వాళ్ళ యొక్క ఇంద్రియాలు మనసులు అన్నీ కూడాను వారికి ఆ తత్వం కనిపించటం లేదు తెలియటం లేదు కానీ ఆ పరతత్వం అనేది ఉంది తప్పనిసరిగా ఉంది అని సమాధానం చెప్పేశారు నానృతం తవ తచ్చాపి యథామాం ప్రబ్రవీషి భోః అవిజ్ఞాయ పరం మత్తః ఏతావత్వం యతోహి మే అనే ఈ శ్లోకంలో కానీ సమాధానం చాలా విస్తృతంగా ఉండాలి నాకు అర్థమయ్యేలా ఉండాలి అనే కండిషన్ నారద మహర్షి గారు కూడా చెప్పారు కాబట్టి పెట్టారు కాబట్టి దానికి తగ్గట్లుగా నేను మళ్ళీ సమాధానం విస్తృతంగానే చెప్తాను కాకపోతే సమాధానం చెప్పుకునే ముందు ఆ పరతత్వాన్ని ఒకసారి నమస్కరించుకుంటాను అని మూడు శ్లోకాలలో పరమాత్మ నమస్కారాన్ని బ్రహ్మగారు చేస్తున్నారు ఏన స్వరోజుషా విశ్వం రోచితం రోచయామ్యహం యథార్కోగ్నిర్ యథాసోమోహ యథర్క్ష గ్రహ తారకాః అని మొదలుపెట్టి మూడు శ్లోకాల్లో ఆ పరతత్వం అనేది తప్పనిసరిగా ఉంది ఆ పరమాత్మతత్వం స్వప్రకాశంగా ఉండేటువంటి తత్వం అంటే తాను వెలుగుతూ తాను ప్రకాశిస్తూ ఇతర వస్తువులకు కూడా ప్రకాశాన్ని వెలుగుని అందించేటువంటి తత్వం అటువంటి ఏన స్వరోచుష విశ్వం రోచితం అటువంటి పరమాత్మతత్వంతోనే వెలుగుతూ ఉండేటువంటి చైతన్య రూపమైనటువంటి ఆ పరమాత్మతత్వం వలననే ఈ ప్రపంచమంతా కూడా వెలుగుతోంది ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు తెలుసుకునే వారికి తెలుస్తోంది ఏన స్వరోచుష విశ్వం రోచితం కానీ ఆయనను మాత్రం మరొక సాధనంతో ఎవరూ తెలుసుకోలేరు ఎందుకు అంటే ఆయన స్వరోచిహి స్వప్రకాశుడు తనంతట తానే వెలిగేటువంటి వాడు సూర్యుణ్ణి మరొక దీపం కానీ టార్చ్ లైట్ కానీ ఏవి వెలిగించలేనట్లుగా ఆయన్ని తెలియజేయనివ్వలేనట్లుగా ఈ పరమాత్మను కూడా ఏ రకమైనటువంటి ఇంద్రియం కూడా తెలియజేయలేదు ఆయన స్వప్రకాశుడు ఆయన ద్వారా ఈ విశ్వమంతా కూడా ప్రకాశిస్తోంది
విశ్వమంతా ప్రకాశిస్తోంది, దానికి నేను కూడా ఒక చెయ్యి వేస్తున్నాను. రోచయామ్యహం, నేను కూడా ఒక చెయ్యి వేస్తున్నాను, ఆ పదార్థాలను సృష్టి చేస్తున్నాను, సృష్టి చేస్తూ ఆ పదార్థాలకు జ్ఞానం వచ్చేటట్లు ఏదో తయారు చేస్తున్నాను, నేను కూడా ఒక చెయ్యి వేస్తున్నాను. ఏన స్వరోచుషా విశ్వం రోచితం రోచయామ్యహం. కానీ లోకంలో అందరికీ ఏదైనా ఒక వస్తువు తెలుస్తోంది అంటే, ఏదైనా ఒక వస్తువు మీద వెలుగు పడింది అంటే, ఆ వెలుగు అగ్ని తాలూకు వెలుగు అనో, ఏదో దీపం తాలూకు వెలుగు పడింది అనో, లేకపోతే ఒక సూర్యుడు తాలూకు వెలుగు పడింది అనో, లేకపోతే చంద్రుడి తాలూకు వెన్నెల పడింది అనో, లేదా నక్షత్రాలు చిన్న చిన్న తారకలు వీటి తాలూకు వెలుగు పడింది అనో అని అనిపిస్తుంది. కానీ వాటికి కూడా వెలుగును అందించేటువంటి వాడు, వాటిని కూడా వెలిగించేటువంటి వాడు, వాటికి అందని వెలుగును వాటికి ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్మే ఉన్నాడు. యథార్క అగ్ని యథా సోమ యథా రిక్ష గ్రహ తారకాహ. వీళ్ళందరూ వెలుగుతున్నట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళు వెలిగేవాళ్ళు కారు, వెలిగించేవాళ్ళు, వెలుగును అందించేటువంటి వాళ్ళు కూడా కారు. ఆ వాళ్ళందరితో సహా ఉండేటువంటి ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఆ పరమాత్మే తప్పనిసరిగా తెలియజేస్తున్నాడు. ఆ పరమాత్మే వీటన్నిటికీ వెలుగులను అందిస్తున్నాడు అని బ్రహ్మగారు ఒకసారి చెప్తున్నారు. ఏన స్వరోచుషా విశ్వం రోచితం రోచయామ్యహం యథార్కోగ్ని యథా సోమ యథర్క్ష గ్రహ తారకాః. అటువంటి తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి మాం బ్రువంతి జగద్గురుం. అటువంటి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి, సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ వెలుగుని ఇచ్చేటువంటి తస్మై భగవతే వాసుదేవాయ నమః. వాసుదేవాయ, ఈ సృష్టిలో తానే నివాసం ఉండేటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు, భగవతే సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మకు నమః, నమస్కారము. తస్మై నమో భగవతే వాసుదేవాయ. ఆయన్ని మించి ఇంకొకడు జ్ఞానస్వరూపుడు కానీ చైతన్య స్వరూపుడు కానీ లేకపోతే సమర్థుడు కానీ పరుడు కానీ మరొకడు లేడు. మనందరి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, ఆయన్ని ఏదో విధంగా మనసులో ఉంచుకోగలగటం, మనస్సుతో కానీ మరొక సాధనంతో కానీ ఆయన్ని తెలుసుకోగలగటం. కాబట్టి వాసుదేవాయ ధీమహి, ఆ వాసుదేవుణ్ణి వాసుదేవుడు అని పిలువబడేటువంటి ఆ పరమాత్మను మనం ధ్యానం చేద్దాము, ఆయన్ని గురించి ఆలోచిద్దాము, ఆయన గురించినటువంటి రకరకాల విన్యాసాలతో ఉండేటువంటి ఆయన లీలల గురించి ఒకసారి ఆలోచించుకుందాము. ఇదే మన కర్తవ్యము. నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుం. నీ ప్రశ్నకు మూలమైనటువంటి అజ్ఞానం ఒకటి ఉందన్నాం కదా, మాయా అని ఒకటి ఉందన్నాం కదా, ఆ మాయ ఉంది కదా, ఆ మాయ దుర్జయ, తొందరగా గెలవటానికి వీలుగా ఉండదు, దాన్ని గెలవటం అనేది చాలా కష్టం, దుర్జయంగా ఉంటుంది ఆ మాయ. దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుం, ఈ సృష్టిలో అందరికంటే పెద్ద ఎవరు, ఈ సృష్టికర్త ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా, ఈ సృష్టిలో అందరికంటే పెద్ద జగద్గురువు, అందరికంటే పెద్ద ఎవరు, బ్రహ్మగారు అని చెప్తున్నారు. ఎందుకంటే నా పైన ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, దానికి కారణం మాయ. ఆ పరమాత్మతత్వం తప్పనిసరిగా ఉంది, కానీ ఆ పరమాత్మతత్వం అందరికీ గోచరించటం లేదు. ఎందుకు తెలియటం లేదు అంటే, పరమాత్మతత్వానికి చూసేవారికి మధ్య మాయా అనేటువంటి పొర బలంగా అడ్డంగా ఉంది అని చెబుతూనే నమస్కారం చేసుకుంటున్నారు. తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుం అని. నీవు అందరికీ నీవే పెద్ద అని నువ్వన్నా మరొకరన్నా సరే, ఆ మాట నేనేం ఒప్పుకోను, ఎందుకంటే పరమాత్మతత్వం ఒకటి ఉంది, దాన్ని నేను కూడా నమస్కరించుకుంటున్నాను, నేను కూడా దాన్నే మనసులో ఉంచుకోవాలనుకుంటున్నాను అని బ్రహ్మగారు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే నమస్కారం చేసుకున్నారు. చేస్తూ విలజ్జమానయా యస్య స్థాతుమీక్షాపథేముయ విమోహిత వికత్తంతే
మమాహమితి దుర్ధియః అని అదే పరమాత్మతత్వానికి సంబంధించిన మరొక విశేషాన్ని చెప్తున్నారు. పరమాత్మతత్వానికి మిగతా వ్యక్తులకి మాయా అనే పొర ఉంది అన్నావు కదా, ఆ మాయా అనేటువంటి పొర అందరికీ కమ్మేసుకుని ఉంటే, అందరినీ ఇబ్బంది పెట్టే మాట అయితే, అదే మాయా పరమాత్మ మీద కూడా పనిచేయాలి కదా, అదే మాయ ద్వారా పరమాత్మ కూడా ఇలాగే వ్యవహరించాలి కదా, మనలాగానే ఉండాలి కదా. మరైతే ఈ మాయ పరమాత్మతో సహా అందరినీ కమ్మేసుకుంటే అందరికంటే గొప్పది మాయ అవుతుంది, కానీ పరమాత్మ ఎలా అవుతాడు అనే ప్రశ్న వేయచ్చు. దానికి తగ్గట్లుగా నువ్వే అన్నావు కదా, దుర్జయయ అని అన్నావు కదా అనే మాట కూడా నువ్వు అనొచ్చు. కానీ ఆ పరమాత్మ ముందు మాయ అనేది నిలబడలేదు. ఎలా నిలబడలేదు అంటే విలజ్జమానయ సిగ్గుపడుతూ నిలబడలేక పక్కకి తప్పుకుంటుంది. విలజ్జమానయా యస్య స్థాతు మీక్షాపథే అముయ, ఆవిడ సిగ్గుపడుతూ ఆ పరమాత్మతత్వం కంటే దూరంగా జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుంది అంటే స్థాతు మీక్షాపథే, ఆ పరమాత్మ ఈ మాయాని మాయని చూసేశాడు. మాయా అనేది ఒకసారి తనని ఎవరైనా గనక చూసినట్లయితే వెంటనే సిగ్గుపడి దూరం జరిగిపోతుంది. మాయా, ఆ మాయతో కూడినటువంటి ప్రపంచం, మాయకు సంబంధించిన వ్యవహారాలు వీటన్నిటినీ ఆయన స్పష్టంగా చూసేశాడు. చూసినందువల్ల ఆ మాయ ఆయన మీద పనిచేయదు. మ్యాజిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అందరూ, పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు, కానీ ఒక్కసారి దాని ట్రిక్ తెలిసిపోతే దాన్ని ఏమంత ఆనందించి చూడలేరు. మ్యాజిక్ అనేది ట్రిక్ తెలియనంత వరకు చాలా బాగుంటుంది, ట్రిక్ తెలిస్తే ఓ సింతేనా అని అనిపిస్తుంది. అలాగే ఈ మాయ కూడా కనిపించినంత వరకు, తెలియనంత వరకు అబ్బో చాలా విస్తృతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది, విశేషంగా ఉంది అని రకరకాలుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి తెలిస్తే అందులో ఏమీ లేదు అని అర్థమైపోతుంది. అందులో ఏమీ లేదు అని అర్థమైపోయిన తర్వాత ఆ మాయే పక్కకి తప్పుకుంటుంది, ఆ మాయే పని చేయకుండా వెళ్ళిపోతుంది. ఇది సాధకులకు జరిగే మాటే, జాగ్రత్తగా సాధన చేసుకుంటే ఇది జరిగే మాటే, కానీ పరమాత్మకు ఇది మొదటి నుంచి ఉన్నమాట. ఆయన్ను ఏ దశలోనూ మాయ తన ప్రభావంలోకి, తన అదుపులోకి తీసుకోలేకపోయింది. ఎందుకంటే మొదటి నుంచి ఆ మాయను ఆయన స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాడు. విలజ్జమానయాయస్య స్థాతు మీక్షాపథే అముయ, కానీ మిగతా వాళ్ళు ఇలా లేరు, విమోహితాహ. మిగతా వాళ్ళందరూ ఆ మాయా అనబడేటువంటి మోహంలో పడిపోయారు, విమోహితాహ. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వికత్తంతే, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, బొబ్బలు పెట్టుకుంటున్నారు. ఏమని, మమాహం, నేను, నాకు సంబంధించింది ఇది, నేను చేశాను, నా ప్రభావం ఇది, నాది 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 అని చెప్పుకుంటున్నారు. మమాహం ఇది దుర్ధియ, వాళ్ళ తెలివి సరి అయిన తెలివి కాదు, వాళ్ళ బుద్ధి సరి అయిన బుద్ధి ఏమీ కాదు. వాళ్ళ బుద్ధి సరి అయిన బుద్ధి, తెలివి సరి అయిన తెలివి కాకపోవటానికి ఇదే మాయ కారణమవుతోంది. కాబట్టి మిగతా వాళ్లను ఈ మాయ మోహంలోకి నెట్టేస్తోంది, కానీ పరమాత్మను మాత్రం నెట్టలేకపోతోంది. మాయాతీత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను మాయ ఏమీ చేయలేదు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ అని పరమాత్మ చెప్పినట్లుగా గీతలో. ఆ పరమాత్మ మాయను దాటి ఉన్నాడు, మిగతా వాళ్ళు ఆ మాయ యొక్క లోపలే పడుకొట్టుకుంటూ ఉన్నారు. మాయ లోపల ఉండేటువంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడచ్చు, మాయను దాటిన వాడు మాత్రం మాయ యొక్క ప్రభావాన్ని అంగీకరించడు, ఆయన మీద మాయా ప్రభావం అనేది ఉండనే ఉండదు అని బ్రహ్మగారు చెప్తూ, అలాంటి మాయా ప్రభావం లేనటువంటి తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి అని నమస్కారం ఈ మూడు శ్లోకాలలో చేసుకుంటున్నారు. విలజ్జమానయాయస్య స్థాతు మీక్షాపథేముయ విమోహిత వికత్తంతే మమాహమితి దుర్ధియః అని. ఈరోజు చాలా మంచిగా మొదలయ్యి మంచిగా పూర్తయినట్లు, ఎందుకంటే పరమాత్మ నమస్కారాన్ని శ్రీశుకుల వారు చేసుకున్నటువంటి నమస్కారంతో మొదలు పెట్టుకున్నాము, అదే సమయంలో బ్రహ్మగారు చేసుకున్నటువంటి పరమాత్మ నమస్కారంతో పూర్తి చేసుకున్నాము. అటు శ్రీశుకుల వారు
చెప్పినా ఇటు బ్రహ్మగారు చెప్పినా ఆ పరమాత్మ యొక్క తత్వం ఒకే రకంగా ఉండబోతుంది అనటానికి ఈ నమస్కార శ్లోకాలు చిహ్నం అని మనం అర్థం చేసుకోవచ్చు పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే బ్రహ్మగారంతటి వాడికైనా సరే ఆ పరమాత్మ తత్వం అందదు అనే విషయాన్ని తెలియజెప్పడానికి కూడా ఈ రకమైనటువంటి నమస్కారాలు ఉన్నాయి అనేనా అర్థం చేసుకోవచ్చు ఈ రకంగా అర్థం చేసుకుంటూ నారద మహర్షి గారి ప్రశ్నలలోని ఆంతర్యాన్ని బ్రహ్మగారు శ్రీశుకుల వారు చేసినటువంటి పరమాత్మ నమస్కారాలలోని ఆంతర్యాలను మనం గుర్తిస్తూ మనకు కూడా ఇలాంటి పరమాత్మ తత్వం మనసుకు గోచరించాలి అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం ఆ వేడుకలతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక విషయాన్ని గమనించుకుందాం శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి సుమారుగా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మన కార్యక్రమాల వేళలలో కాస్తంత తేడా ఉండొచ్చు అందులోనూ ఆరు గంటలకు మొదలయ్యి ఆరు ముప్పావుకి రేపటి నుంచి మన కార్యక్రమం పూర్తి అవుతుంది అదే సమయంలో కొన్ని సెలవులు కూడా మనకు శ్రీవారి వాహన సేవలకి వాటికి తగ్గట్లుగా మనకు కొన్ని సెలవులు కూడా లభించవచ్చు ఆ విషయాన్ని గమనించుకుంటూ రేపటి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఓం నమో వెంకటేశాయ ఆ ఈశుడు అనంతుడు హరి నాయకుడు ఈ భువనములకు నాకు నీకు మాయకు ప్రాణివ్రతముకే ఎడలం లేదు ఈశ్వరేతము సుత అని బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించినటువంటి ఆ దివ్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఆచార్య ముఖంగా ఈరోజు మంగళాదిగా మంగళాంతంగా చక్కగా మనం మంగళప్రదంగా విన్నాం ఇప్పుడు అదే భక్తితో శ్రద్ధతో రెండవ స్కంధంలోని ఐదవ అధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకుందాం అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే పంచమోధ్యాయః నారద ఉవాచ దేవదేవ నమస్తేస్తు భూత భావన పూర్వజ తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వనిదర్శనం యద్రూపం యదధిష్ఠానం యతః సృష్టమిదం ప్రభో యత్ సంస్థం యత్ పరం యచ్చ తత్తత్వం వద తత్వతః సర్వం హేతద్భవాన్ వేద భూత భవ్య భవత్ ప్రభుః కరామలకవద్విశ్వం విజ్ఞానావసితం తవ యద్విజ్ఞానో యదాధారో యత్పరస్త్వం యదాత్మకః ఏకసృజసి భూతాని భూతైరేవాత్మమాయయా ఆత్మన్ భావయసేతాని నపరాభావయన్ స్వయం ఆత్మశక్తిమవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమః నాహం వేద పరం హ్యస్మిన్ నాపరం న సమం విభో నామరూపగుణైర్భావ్యం సదసత్
సత్కించిదన్యతః సదా సత్కించిదన్యతః సభవాన చ రద్ఘోరం సభవాన చ రద్ఘోరం యత్తపస్సు సమాహితః యత్తపస్సు సమాహితః తేన ఖేదయసేనస్త్వం తేన ఖేదయసేనస్త్వం పరాశంకాం ప్రయచ్ఛసి పరాశంకాం ప్రయచ్ఛసి ఏతన్మే పృచ్ఛతః సర్వం ఏతన్మే పృచ్ఛతః సర్వం సర్వజ్ఞ సకలేశ్వర సర్వజ్ఞ సకలేశ్వర విజానీహి యథైవేదం విజానీహి యథైవేదం అహం బుద్ధ్యేనుశాసితః అహం బుద్ధ్యేనుశాసితః బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ సమ్యక్ కారుణికస్యేదం సమ్యక్ కారుణికస్యేదం వత్సతే విచికిత్సితం వత్సతే విచికిత్సితం యదహం చోదితః సౌమ్య యదహం చోదితః సౌమ్య భగవద్వీర్యదర్శనే భగవద్వీర్యదర్శనే మామృతం తవ తచ్చాపి మామృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భో అవిజ్ఞాయ పరం మత్తః అవిజ్ఞాయ పరం మత్తః ఏతావత్త్వం యతో హి మే ఏతావత్త్వం యతో హి మే యేన స్వరోచిషా విశ్వం యేన స్వరోచిషా విశ్వం రోచితం రోచయామ్యహం రోచితం రోచయామ్యహం యథార్కోగ్నిర్యథా సోమో యథార్కోగ్నిర్యథా సోమో యథర్క్షగ్రహతారకాః యథర్క్షగ్రహతారకాః తస్మై నమో భగవతే తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్ గురుం మాం బ్రువంతి జగద్గురుం విలజ్యమానయా యస్య విలజ్యమానయా యస్య స్థాతుమీక్షాపథేముయ స్థాతుమీక్షాపథేముయ విమోహితా వికత్ విమోహితా వికథంతే మమాహమితి దుర్ధియః మమాహమితి దుర్ధియః ద్రవ్యం కర్మ చ కాలశ్చ ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్ పరో బ్రహ్మన్ వాసుదేవాత్ పరో బ్రహ్మన్ నచాన్యోర్థో స్తి తత్వతః నచాన్యోర్థోస్తి తత్వతః నారాయణ పరా వేదాః నారాయణ పరా వేదాః దేవా నారాయణాంగజాః దేవా నారాయణాంగజాః నారాయణ పరా లోకాః నారాయణ పరా లోకాః నారాయణ పరామఖాః నారాయణ నారాయణ పరో యోగో నారాయణ పరో యోగో నారాయణ పరం తపః నారాయణ పరం తపః నారాయణ పరం జ్ఞానం నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతిః నారాయణ పరాగతిః తస్యాపి ద్రష్టురీశస్య తస్యాపి ద్రష్టురీశస్య కూటస్థస్యాఖిలాత్మనః కూటస్థస్యాఖిలాత్మనః సృజ్యం సృజామి సృష్టోహం సృజ్యం సృజామి సృష్టోహం ఈక్షయైవాభిచోదితః ఈక్షయైవాభిచోదితః సత్వం రజస్తమ ఇతి సత్వం రజస్తమ ఇతి నిర్గుణస్య గుణాస్త్రయః నిర్గుణస్య గుణాస్త్రయః స్థితి సర్గ నిరోధేషు స్థితి సర్గ
निरोधेषु गृहीता मायया विभो गृहीता मायया विभो कार्यकारणकर्तृत्वे कार्यकारणकर्तृत्वे द्रव्यज्ञानक्रियाश्रयाः द्रव्यज्ञानक्रियाश्रयाः बध्नन्ति नित्यदा मुक्तम् बध्नन्ति नित्यदा मुक्तम् मायिनं पुरुषं गुणाः मायिनं पुरुषं गुणाः स एष भगवान् लिङ्गैः स एष भगवान् लिङ्गैः त्रिभिरेभिरथोक्षजः त्रिभिरेभिरथोक्षजः स्वलक्षितगतिर्ब्रह्मन् स्वलक्षितगतिर्ब्रह्मन् सर्वेषां मम चेश्वरः सर्वेषां मम चेश्वरः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे पञ्चमाध्याये पञ्चमाध्याये श्लोकाः श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు చక్కని అన్నమాచార్య సంకీర్తన. ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు. ఈ కీర్తనను గానం చేయటానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి వారి బృందంతో విచ్చేశారు శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు. భక్తి శ్రద్ధలతో మనందరం శ్రవణం చేసి భగవాన్ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఇందులోన గల సుఖము ఇందులోన గల సుఖము ఇంతే చాలు ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు ఇందు వెలియైన సిరులేమియును నొల్లము ఇందులో నగల సుఖము ఇంతే చాలు మాకు ఇందు వెలియైన సిరులేమియును నొల్లము ఇందులో నగల సుఖము ఇంతే చాలు సర్వాంతరాత్మకు నీ ఆదిదేవు నచ్చుతు సర్వాంతరాత్మకు నీ వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని ఆదిదేవు నచ్చుతు సర్వాంతరాత్మకు నీ వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని ఆదిగుని శరణంటిమి అన్యమునే మొల్లము శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని ఆదిగుని శరణంటిమి అన్యము నే మొల్లము ఇందులో నగల సుఖము ఇంతే చాలు మాకు ఇందు వెలియైన సిరులేమియును నొల్లము నచ్చుతు సర్వాంతరాత్మకు నీ పరమాత్మ
పరిపూర్ణు భవరోగ వైద్యుని పరమాత్ము పరిపూర్ణు భవరోగ వైద్యుని మురహరు గోవిందుని ముకుందుని పరమాత్ము పరిపూర్ణు భవరోగ వైద్యుని మురహరు గోవిందుని ముకుందుని హరిపుండరీకాక్షు ననంతుని అభవుని హరిపుండరీకాక్షు ననంతుని అభవుని వరదలు తింటితిమి అరులనే మొల్లము హరిపుండరీకాక్షు ననంతుని అభవుని వరదలు తింటితిమి అరులనే మొల్లము ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు ఇందు వెలియైన సిరులేమియునొల్లము ఇందులోన గల సుఖము ఇంతే చాలు గుణదేహుని అణురేణు పరిపూర్ణుని అనుపమ గుణదేహుని అణురేణు పరిపూర్ణుని కనుని చిరంతనుని కలిభంజనుని అనుపమ గుణదేహుని అణురేణు పరిపూర్ణుని కనుని చిరంతనుని కలిభంజనుని తనుజాంతకుని సర్వధరు శ్రీ వెంకటపతిని తనుజాంతకుని సర్వధరు శ్రీ వెంకటపతిని కని గొలిచితిమీయే కతులనే మొల్లము తనుజాంతకుని సర్వధరు శ్రీ వెంకటపతిని కని గొలిచితిమీయే కతులనే మొల్లము గల సుఖము ఇంతే చాలు మాకు ఇందు వెలియైన సిరులేమియునొల్లము ఇందులో నగల సుఖము ఇంతే చాలు ఇందులో నగల సుఖము ఇంతే చాలు ఇందులో నగల సుఖము ఇంతే చాలు చక్కని సంకీర్తన శ్రవణం చేశాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.